ముసలివాడి ముందు చూపు అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యపు మహారాజు తన రాజ్యంలోని ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రతిరోజు నగర పర్యటన చేసేవాడు. తన పర్యటనలో తన రాజ్య ప్రజలు ఎప్పుడూ ఏదో రకమైన ఇబ్బందులతో బాధపడడం గమనించాడు. ప్రశాంతంగా సంతోషంగా గడిపే ఒక్క వ్యక్తిని కూడా తాను చూడలేకపోయాడు. తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించడం లేదా ప్రజల్లో ఎందుకు అసంతృప్తి అని ఆలోచింపసాగాడు. ఒకరోజు రాజు తన గుర్రంపై నగర పర్యటనకి బయలుదేరాడు. అలా సమీపంలోని ఒక గ్రామం పక్క నుండి వెళుతుండగా ఒక ముసలివాడు చాలా కష్టపడుతూ గుంతలు తవ్వడం గమనించాడు. ఎండ వేడిమిని ఏమాత్రం లెక్క చేయకుండా తన పనిని తాను చేసుకుంటున్నాడు. రాజు ముసలివాడి వద్దకు వచ్చి తను చేస్తున్న పనేంటో అర్థం కాక కుతూహలంగా ఇలా అడిగాడు. అయ్యా, మీరెవరు? ఇంత మండుటెండలో మీరేమి చేస్తున్నారు అన్నాడు. ముసలివాడు రాజుగారిని చూసి ఆశ్చర్యపడి, తన రాజ్యపు మహారాజు తన వంటి సామాన్యుని వద్దక అనుకొని ఇలా అన్నాడు. ఓ మహారాజా, నేను మామిడి టెంకలు నాటడానికి గుంతలు తవ్వుతున్నాను అని అన్నాడు. ఎన్ని రోజుల తర్వాత మామిడి చెట్లు పెరిగి ఫలాలనిస్తాయి అని అడిగాడు రాజు. 5 సంవత్సరాల తర్వాత ఫలాలు కాస్తాయి అని సమాధానమిచ్చాడు ముసలివాడు. మరి నీకు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అని ప్రశ్నిస్తూ, ఏమీ అనుకోవద్దు, నీవు వయసు మళ్ళిన ముసలివాడవు. మామిడి చెట్లు పెరగడానికి కనీసం 5 సంవత్సరాల కాలం పడుతుందని నీవే చెబుతున్నావు. నీవు ఇంకా కొద్ది కాలం బ్రతికి ఈ ఫలాలను తినాలని ఆశపడుతున్నావా అని అడిగాడు. ముసలివాడు చిరునవ్వుతో, రాజా, నాకు ఈ విషయం బాగా తెలుసు. ఈ టెంకలు నాటేది మామిడి చెట్ల మధుర ఫలాలను తినాలనే ఆశతో కాదు. నా కొడుకులు మనవలు ముందు తరాల వాళ్ళు తిని సంతోషపడడం కొరకు మాత్రమే. ఏ విధంగానైతే మా పూర్వీకులు వారి ముందు తరాల కొరకు నాటిన మామిడి చెట్ల ఫలాలు మనకు దక్కినట్టుగా ఈ మామిడి చెట్లను ముందు తరాల వారికి అందజేసే ఓ చిన్న ప్రయత్నం నాది. ఇందులోనే నాకు సంతృప్తి అని తన పనిని చేసుకోసాగాడు. ఆ ముసలివాడి నిస్వార్థమైన పనిని చూసి రాజుగారికి కనువిప్పు కలిగింది. తన రాజ్యం మొత్తాన్ని కూడా ఈ విధంగానే ముందు తరాల వారి కోసం ఏదో ఒకటి చేసేట్లయితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అర్థమై తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ కథలో నీతి, ముందు తరాల వారి కోసం ఈ తరం వాళ్ళు చేసిన పనులే ఫలాలనిస్తాయి. ముసలివాడి ముందు చూపు అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యపు మహారాజు తన రాజ్యంలోని ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రతిరోజు నగర పర్యటన చేసేవాడు. తన పర్యటనలో తన రాజ్య ప్రజలు ఎప్పుడూ ఏదో రకమైన ఇబ్బందులతో బాధపడడం గమనించాడు. ప్రశాంతంగా సంతోషంగా గడిపే ఒక్క వ్యక్తిని కూడా తాను చూడలేకపోయాడు. తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించడం లేదా ప్రజల్లో ఎందుకు అసంతృప్తి అని ఆలోచింపసాగాడు. ఒకరోజు రాజు తన గుర్రంపై నగర పర్యటనకి బయలుదేరాడు. అలా సమీపంలోని ఒక గ్రామం పక్క నుండి వెళుతుండగా ఒక ముసలివాడు చాలా కష్టపడుతూ గుంతలు తవ్వడం గమనించాడు. ఎండ వేడిమిని ఏమాత్రం లెక్క చేయకుండా తన పనిని తాను చేసుకుంటున్నాడు. రాజు ముసలివాడి వద్దకు వచ్చి తను చేస్తున్న పనేంటో అర్థం కాక కుతూహలంగా ఇలా అడిగాడు. అయ్యా, మీరెవరు? ఇంత మండుటెండలో మీరేమి చేస్తున్నారు అన్నాడు. ముసలివాడు రాజుగారిని చూసి ఆశ్చర్యపడి, తన రాజ్యపు మహారాజు తన వంటి సామాన్యుని వద్దక అనుకొని ఇలా అన్నాడు. ఓ మహారాజా, నేను మామిడి టెంకలు నాటడానికి గుంతలు తవ్వుతున్నాను అని అన్నాడు. ఎన్ని రోజుల తర్వాత మామిడి చెట్లు పెరిగి ఫలాలనిస్తాయి అని అడిగాడు రాజు. 5 సంవత్సరాల తర్వాత ఫలాలు కాస్తాయి అని సమాధానమిచ్చాడు ముసలివాడు. మరి నీకు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అని ప్రశ్నిస్తూ, ఏమీ అనుకోవద్దు, నీవు వయసు మళ్ళిన ముసలివాడవు. మామిడి చెట్లు పెరగడానికి కనీసం 5 సంవత్సరాల కాలం పడుతుందని నీవే చెబుతున్నావు. నీవు ఇంకా కొద్ది కాలం బ్రతికి ఈ ఫలాలను తినాలని ఆశపడుతున్నావా అని అడిగాడు. ముసలివాడు చిరునవ్వుతో, రాజా, నాకు ఈ విషయం బాగా తెలుసు. ఈ టెంకలు నాటేది మామిడి చెట్ల మధుర ఫలాలను తినాలనే ఆశతో కాదు. నా కొడుకులు మనవలు
ముందు తరాల వాళ్ళు తిని సంతోషపడడం కొరకు మాత్రమే. ఏ విధంగానైతే మా పూర్వీకులు వారి ముందు తరాల కొరకు నాటిన మామిడి చెట్ల ఫలాలు మనకు దక్కినట్టుగా, ఈ మామిడి చెట్లను ముందు తరాల వారికి అందజేసే ఓ చిన్న ప్రయత్నం నాది, ఇందులోనే నాకు సంతృప్తి అని తన పనిని చేసుకోసాగాడు. ఆ ముసలివాడి నిస్వార్థమైన పనిని చూసి రాజుగారికి కనువిప్పు కలిగింది. తన రాజ్యం మొత్తం కూడా ఈ విధంగానే ముందు తరాల వారి కోసం ఏదో ఒకటి చేసేట్లయితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అర్థమై తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ కథలో నీతి, ముందు తరాల వారి కోసం ఈ తరం వాళ్ళు చేసిన పనులే ఫలాలనిస్తాయి.